వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో జూన్ 4 ఓట్ల లెక్కింపు. మచిలీపట్నంలో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఏపీ సీఈఓ కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 శిక్షణ అమల్లో ఉంటుందని వెల్లడి. అభ్యర్థులు వారి ఏజెంట్ ఈ విషయం గమనించాలని స్పష్టీకరణ. సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలన్న దేవినేని ఉమా, రూల్స్ పాటించే వాళ్ళు ఏజెంట్గా వద్దని సజ్జల అన్నాడని ఉమా ఆరోపణ. కూటమి పార్టీల ఏజెంట్లతో దెబ్బలాడే వాళ్ళు ఏజెంట్గా రావాలంటున్నాడని వ్యాఖ్యలు. చార్మినార్కు కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు అధికారిక ముద్ర మార్పును నిరసిస్తూ చార్మినార్ వద్ద ధర్నా. రాజముద్ర నుంచి చార్మినార్ను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపణ. హైదరాబాద్ ఐకాన్గా చార్మినార్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందన్న కేటీఆర్. ఓడిపోయే వాళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడతారు, జన సైనికులు జాగ్రత్తగా ఉండాలన్న నాగబాబు. హింసాత్మక చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుందని వెల్లడి. వైసీపీ కవ్వింపులకు జన సైనికులు, వీర మహిళలు ప్రతిస్పందించవద్దని స్పష్టీకరణ. వార్త వివరాల్లోకెళ్తే జూన్ 4 ఓట్ల లెక్కింపును దృష్టిలో ఉంచుకుని ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. నేడు మచిలీపట్నంలో కృష్ణా యూనివర్సిటీ వద్ద కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల్లో అరజడి సృష్టిస్తే వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 శిక్షణ అమల్లో ఉంటుందని, సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత ఏర్పాటు చేశామని వివరించారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఆయా అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు ఈ అంశాలను గమనించాలని అన్నారు. ఫలితాలు వెల్లడి తర్వాత విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని స్పష్టం చేశారు. కౌంటింగ్ లోపల్ హాల్లో ఎవరైనా ఏమైనా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్ గా అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరుగుతుంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి. దిస్ డిస్టర్బెన్స్ విల్ నాట్ బి టాలరేటెడ్ ఫ్రమ్ ఎనీబడి, ఎనీ ఏజెంట్, ఎనీ క్యాండిడేట్. ఇఫ్ దే ట్రై టు డూ ఎనీథింగ్ విచ్ ఇస్ అగేన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ కమిషన్, అగేన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ కమిషన్, విల్ బి ఇమీడియట్లీ సెండ్ అవుట్ ఆఫ్ దిస్ కౌంటింగ్ సెంటర్. సెకండ్ ఇష్యూ, బయట కూడా ఆల్రెడీ ఎస్పీ గారు అంతా అరేంజ్మెంట్ చేశారు. బయట కూడా ఆ రోజు పూర్తిగా 144 సెక్షన్ ఉంటుంది, అంటే అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా. ప్లస్ ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్, ఏ సెలబ్రేషన్ ఏం చేయకూడదు. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డ్రై డే ఉంటుంది పూర్తిగా. మనము వీ హ్యావ్ టు రెగ్యులేట్ ఆల్ ది యాక్టివిటీస్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ అండ్ ఆఫ్టర్ వర్డ్స్ ఆల్సో పూర్తిగా నిఘా పెట్టుకోవాలి. మచిలీపట్నంలో కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్, 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఇక్కడ. స్ట్రాంగ్ రూమ్స్ తర్వాత కౌంటింగ్ సెంటర్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. బేసికలీ 2 రకాల ఇష్యూ చూడడానికి రావడం జరిగింది. ఒకటి, రేపు 4th ఉన్న కౌంటింగ్ సంబంధించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నెట్ సౌకర్యాలు, బ్యారికేడింగ్, మూమెంట్ ఫ్లో అన్నీ సరిగ్గా చేయడం జరిగిందా లేదా. సెకండ్, సెక్యూరిటీ విషయంలో వాట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆర్ హియర్. సో ఈరోజు అన్ని చూసిన తర్వాత ఆల్ టేబుల్స్ అన్ని ప్రతి కాన్స్టిట్యున్సీలో 14 టేబుల్స్ పెట్టడం జరిగింది. ఆల్ హాల్స్ ఆర్ ప్రాపర్లీ నౌ ప్రిపేర్డ్. ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. మనకు ఈ టాబ్యులేషన్ సంబంధించి, ఎన్కోర్ సంబంధించి ట్రైనింగ్స్ కూడా ఆల్రెడీ అయిపోయినాయి. సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ ప్రాపర్లీ డన్, దట్ ఐఎమ్ సాటిస్ఫైడ్. దీంతోపాటు సెక్యూరిటీకి ఇక్కడ మనకు సిఏపిఎఫ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది, ప్లాటూన్ ఉంది. అన్ని స్ట్రాంగ్ రూమ్స్ కూడా వెళ్ళి చూడడం జరిగింది. డబుల్ లాక్స్ ఉన్నాయి, సీసీటీవీ కెమెరా కవరేజ్ ఉన్నది, 24 అవర్స్ సర్వేలెన్స్ ఉంది. రాజకీయ కుట్రతోనే కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా రాజముద్రను మార్పు చేయాలని నిర్ణయించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ అధికారిక ముద్ర మార్పు నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలతో కలిసి చార్మినార్ వద్ద ఆయన ధర్నాకు దిగారు. రాజముద్ర నుంచి చార్మినార్ను తొలగించడానికి కుట్ర జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ అనగానే మొదట గుర్తొచ్చేది హైదరాబాద్, చార్మినార్ అని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఐకాన్ గా చార్మినార్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందన్నారు. నాడు ఎన్టీఆర్ కాకతీయ కళాతోరణం ప్రతిమను ట్యాంక్ బండ్కు ఇరువైపులా పెట్టారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, కేసీఆర్ పెట్టిన గుర్తులు మార్చాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. గత 10 ఏళ్లలో చేసిన ప్రగతిని కనిపించకుండా చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షగట్టిందని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోకుండా ఇలాంటి పనికిమాలిన చర్యలకు దిగడం సరికాదన్నారు. అసలు సీఎం రేవంత్ కు ఇలా రాజముద్రలు మార్చాల్సిన అవసరం ఏముందని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ వారసత్వ సంపదకు, తెలంగాణ సంస్కృతికి చిహ్నాలుగా ఉన్న
చార్మినార్ ను కాకతీయ కళాతోరణాన్ని ఎవరు కూడా తొలగించలేరు ప్రజల గుండెల్లోంచి. ఆనాడు ఎన్టీ రామారావు గారు కూడా ట్యాంక్ బండ్ మీద మహనీయుల విగ్రహాలు పెట్టాలనుకున్నప్పుడు ఆనాడు ఎన్టీ రామారావు గారు కూడా రెండు వైపులా ట్యాంక్ బండ్కి కాకతీయ కళాతోరణాన్ని ఎంచుకున్నారు స్వాగత ద్వారాలు. అట్లాంటి కాకతీయుల గొప్పతనాన్ని మరి అట్లాంటి చార్మినార్ని కులీ కుతుబ్ షాహీ ఆనాడు కట్టించిన చార్మినార్ని ప్రజల గుండెల్లోంచి ప్రజల హృదయాల్లోంచి ఎవరు తొలగించలేరు. మీరు చేస్తున్న పని తప్పు, మీరు చేయగలిగితే ప్రజల జీవితాలు మార్చండి, మీరు చేయగలిగితే ప్రజలకు ఏమైనా మంచి చేయండి. అంతేగాని కేసీఆర్ చేసిన ప్రతిదాన్ని నేను ఉల్టా చేస్తా, కేసీఆర్ చేసిన దానికి ఆయన ఆనవాళ్ళు తుడిచేదానికి చేస్తాను ఆయన అనుకుంటే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, మీకు తెలంగాణ పోరాటం గురించి తెలియదు, తెలంగాణ సంస్కృతి గురించి తెలియదు. ఒక అదృష్టవశాత్తు బాగుండి, టైం బాగుండి ముఖ్యమంత్రి అయినారు మీరు, కానీ ఈ రకంగా తెలంగాణను అవమానించే ప్రయత్నం చేస్తే తప్పకుండా తెలంగాణ వాదులు తెలంగాణ బిడ్డలు మీకు నిరసన చెప్తారు. 100కు 100% ఇది ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదు, ప్రజలకు అనుకూలంగా ఉండే నిర్ణయం కాదు. చేయగలిగితే మంచి చేయండి తప్ప ఇలాంటి అవమానించే పనులు చేయండి. ఏ పక్ష సమావేశం పెట్టినా ఒకటి మాత్రం వాస్తవం, రేవంత్ రెడ్డి చరిత్ర తెలియని మూర్ఖుడు. ఆయనకు తెలంగాణ పోరాట చరిత్ర తెలియదు, తెలంగాణ వారసత్వ చరిత్ర తెలియదు. ఇవాళ చార్మినార్ కానీ, గోల్కొండ కానీ, కులీ కుతుబ్ షాహీ టౌమ్స్ కానీ వీటన్నిటి ఆలంబనగా చేసుకొని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటు, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీగా హైదరాబాద్ గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. అట్లాంటిది రాజముద్రలోంచి చార్మినార్ తీస్తాను, కాకతీయ కళాతోరణాన్ని తీస్తాను అంటే మరి వారసత్వ సంపదను ఏ రకంగా ప్రభుత్వం పరిరక్షిస్తుంది, ఏ రకంగా గౌరవిస్తుంది అనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు ప్రభుత్వానికి తప్పకుండా పెట్టండి, మేము వద్దనట్లేదు. తప్పకుండా అమరవీరుల స్థూపం కానీ ఇంకా అద్భుతమైన ఇంకేమైనా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలు ఉంటే పెట్టవచ్చు, తప్పేమి లేదు, కానీ ఉన్న వాటిని తొలగించాలని నిర్ణయం ఏదైతే ఉందో అది మూర్ఖత్వం అని చెప్తాం. రూల్స్ పాటించే వాళ్ళు కౌంటింగ్ సందర్భంగా వైసీపీ ఏజెంట్లుగా కూర్చోవద్దని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఆరోపించారు. ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్న సజ్జల ఇలాంటి సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించే వాళ్లు ఎన్నికల్లో ఏజెంట్లుగా వెళ్లొద్దని చెబుతున్నారని, కూటమి పార్టీల ఏజెంట్లపై గొడవలకు దిగే వాళ్లే కౌంటింగ్ కు వెళ్లాలని సజ్జల సూచిస్తున్నట్లుగా ఉందని ఉమా విమర్శించారు. ఉంటుంది ఎవరో కూడా భవిష్యత్తులో ఇటువంటి మాటలు ఎన్నికల సంఘం గురించి కానీ కౌంటింగ్ ప్రక్రియ గురించి కానీ వెళ్ళే ఏజెంట్లకి ఇటువంటి హింసాత్మక ద్వారంలో సందేశాలు ఇస్తున్నారంటే వీళ్ళు సమాజంలో ఏం సందేశం ఇస్తూ ఉన్నారు, ఎటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది. వెంటనే ఎన్నికల సంఘం స్పందించాలి, పోలీస్ యంత్రాంగం కూడా స్పందించాలి. ఎందుకంటే ఈవీఎం ధ్వంసం చేసిన వాడిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సమర్థిస్తూ ఉన్నాడు. వీడియో ఎలా బయటకు వచ్చిందని మాట్లాడుతున్నాడు తప్ప అది చేయటం దుర్మార్గం, ధ్వంసం చేయటం కరెక్ట్ కాదు, చర్యలు తీసుకోవాలి, లోపల పెట్టాలి, యాక్షన్ తీసుకోమని అంటలా సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వీడియో ఎట బయటకు వచ్చిందని ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడేం ఓడిపోతామని ఏడుస్తూ ఉన్నాడు. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన దుర్మార్గాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా బ్రష్ పట్టించి నాశనం చేసి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఇవాళ కౌంటింగ్ ప్రక్రియకు కూడా అడ్డం పడే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏ విధంగా మరి వైసీపీ పార్టీ తయారైందో ప్రజలకు అర్థమవుతూ ఉంది. మీ బెదిరింపులకు భయపడేది లేదు, ఎక్కడైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు, మనమేమీ రూల్స్ ఫాలో అవటానికి రాలేదు. ఇది రూల్స్ అంటే వెనక తగ్గేవాళ్ళు ఎవరో కూడా కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళొద్దు, టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం తిరగాలి, తప్పులు చేసినా పర్వాలేదు మేము కాపాడుతాం. ఏం మాట్లాడుతున్నావు, బుద్ధి ఉందా, వయసు వచ్చినా సరిపోయిందా, ప్రభుత్వ జీతం తీసుకుంటూ తప్పులు చేసినా పర్వాలేదా, తప్పు చేయొద్దు, తప్పు జరగకూడదని చెప్పాల్సిన వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు మేము కాపాడుతామని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారంటే ఎంత బుద్ధి లేని మాటలు మాట్లాడాడో సజ్జల అర్థమవుతూ ఉంది. ఇవాళ శాంతి భద్రతల విఘాతానికి కానీ ఎన్నికల ప్రక్రియకి ఎటువంటి ఆటంకాలు కల్పించినా బహిరంగ వ్యాఖ్యలు చేసినా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద కూడా ఉంది. ఇమ్మీడియట్గా సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఈ మాట్లాడిన మాటలు కూడా సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, బ్లూ మీడియా కావచ్చు, ఓ గంట గంటకి ఏదో ఉద్ధరించినట్టుగా ఏదో బ్రహ్మాండంగా మాట్లాడినట్టుగా ఇది మరి ఎన్నికల్లో ఈ హింస ప్రేరేపించడానికి, కౌంటింగ్ ప్రక్రియలో గొడవలు జరగడానికి రెచ్చగొట్టే విధంగా కూడా ఈ సాక్షి మీడియా, సాక్షి ఛానల్ ఇవన్నీ ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఆ యాజమాన్యాల మీద కూడా
చర్యలు తీసుకోవాలని చెప్పాడు. నేను ఎలక్షన్ సంఘాన్ని కోరుతా ఉన్నాను. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమాలని మరి ఉల్లంఘిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యత రాహిత్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్లని హింసకు ప్రేరేపించే విధంగా మరి రెచ్చగొట్టే విధంగా ఈ కార్యక్రమాలు చేశాడు. దాని ప్రకారం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎన్నికల సంఘాన్ని కోరుతా ఉన్నాను. బహిరంగ వ్యాఖ్యలతో చేయటంతో పాటు తప్పు చేసిన వాళ్ళని ఈవీఎంలు విధ్వంసం చేసిన వాళ్ళని కూడా సమర్థించుకుంటా మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డిని నిమిషం కూడా బయట ఉంచడానికి వీల్లేదు. ఇమీడియట్గా తక్షణం అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే ప్రభుత్వ సలహాదారి ఉద్యోగం నుంచి కూడా తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే తాడేపల్లి కొంపలో ఉండి గత 4 రోజులుగా ముఖ్యమంత్రి కార్యదర్శి ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆ సోషల్ మీడియా చూసే పడుద్దాయి, సజ్జల భార్గవరెడ్డి, అదేవిధంగా రఘురామరెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ ఏదైతే టెలికాన్ఫరెన్స్ల ద్వారా ఏదైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ని బెదిరించే కార్యక్రమాలు కూడా వీళ్ళు ఈ దుర్మార్గులు యంత్రాంగం అంతా కూడా చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నోముల మాణిక్యాలరావు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కలిశారు. హైదరాబాద్ లో చంద్రబాబు ను కలిసిన మాణిక్యాలరావు పిన్నెల్లి సోదరుల అరాచకాన్ని బయటపెట్టాక తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిన్నెల్లి సోదరుల అరాచకాలపై మీడియాతో మాట్లాడడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి పరిణామాల తర్వాత తనపై మరింత కక్షగట్టారని వివరించారు. ఎమ్మెల్యే ఎమ్మెల్యే సోదరుడు తనను తన కుటుంబాన్ని అంతమొందించేందుకు ప్రైవేట్ సైన్యాన్ని ఉసుగొల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణ భయంతో ప్రస్తుతం హైదరాబాద్ లో తలదర్చుకున్నారని, ఈ విషయంలో రాష్ట డీజీపీకి కూడా మొరపెట్టుకున్నారని చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ ధైర్యంగా ఉండాలని సూచించారు. పార్టీ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన చంద్రబాబు మాణిక్యాలరావు పోరాటాన్ని అభినందించారు. ఏపీలో జూన్ 4 ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సందేశం వెలువరించారు. పోలింగ్ సందర్భంగా సమర్థవంతంగా వ్యవహరించిన రాష్టంలోని జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలకు, ముఖ్యంగా పిఠాపురం జన సైనికులు, వీర మహిళలకు, కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. కూటమి విజయానికి చేరువలో ఉందని, వైసీపీ పరాజయం అంచుల్లో ఉందని నాగబాబు పేర్కొన్నారు. ఎప్పుడైనా ఓ మనిషి ఓటమి పాలుతున్నట్టు తెలియగానే వాళ్లలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుందని, హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు సిద్ధమవుతుంటారని పేర్కొన్నారు. జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది, వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి, పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించొద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అడిమడిగా ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు. పోలీసులకి, ఎన్నికల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం. మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం. ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవ్వింపు చర్యలకి, వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించొద్దు. జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే ఆయన ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రాన్ని తిరుపతి నుంచి విశాఖ వరకు పోస్టర్లుగా వేయిస్తానని ఛాలెంజ్ చేశారు తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదాలో జనసేన చివరి ప్రెస్ మీట్ అని, 96 గంటల తర్వాత ఏపీ ప్రజలు కూటమి గెలిపించారని దేశం మొత్తం తెలుస్తోందని ప్రకటించారు. అనేక కేసులు, ఇబ్బందుల తర్వాత జగన్ను తరిమి కొడతామన్నారు. విధ్వంసాలు సృష్టించేలా మాట్లాడిన మాటల్ని ఖండిస్తున్నాను. నాగబాబు అందరినీ మంచిగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉండాలని సూచిస్తే, సజ్జల మాత్రం బెదిరించి కౌంటింగ్ చేయాలని అనుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం 9 వైజాగ్ గెలుస్తున్నాం, రూములు ఖాళీ లేవు, రైళ్ల బుకింగ్ పూర్తయిందని అంటున్నారు. ఇలా మాట్లాడి బెట్టింగ్లకు దారితీస్తున్నారు. వైసీపీ నాయకులందరూ వెళ్లి సముద్రంలో దూకండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో
ప్రతిపక్ష హోదాలో ఇదే మా చివరి ప్రెస్ మీట్. ఇంకొక 96 గంటల తర్వాత నెక్స్ట్ మా ప్రెస్ మీట్ అధికార హోదాలో పెట్టబోతున్నాం. ఇది వాస్తవం. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ కూర్చున్న జన సైనికులు కానీ, ఇంకా చాలామంది జన సైనికులు కానీ, జనసేన నాయకులు, వీరమహిళలందరం కూడా అనేక ఇబ్బందులు పడి, అనేక కేసులు పెట్టుకొని, అనేక జైలుకు పోయి, చాలా అన్ని విధాలుగా ఆస్తులు పోగొట్టుకొని, వ్యాపారాలు పోగొట్టుకొని, అన్ని ఇబ్బందులు పడి, చివరికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టి కొత్త ప్రభుత్వాన్ని స్థాపించాలనుకున్నామో, ఈరోజు ఆ రోజు వచ్చేసింది. ఇంకొక 4 రోజులు అంటే కేవలం 96 గంటలు మాత్రమే. తర్వాత ఇదే టీంతో మళ్ళీ ఒక ప్రెస్ మీట్ ఉంటుంది. అది అధికార హోదాతో మా కూటమి ప్రభుత్వం స్థాపించిన వెంటనే పెడతాము. మనం ముఖ్యంగా గమనించే విషయం ఏమంటే, మామూలుగా అంటారు 31st రోజు ప్రెస్ మామూలుగా చాలామంది మాట్లాడుతుంది డిసెంబర్ 31st. రేపటి నుంచి కొత్త సంవత్సరం వచ్చింది, కొత్తగా ఉండాలి అందరూ, కొత్తగా బతకాలి, మంచిగా ఉండాలనుకుంటున్నాం. మేము కూడా చెప్తున్నాం, 96 గంటల తర్వాత ఈ రాష్ట్రం కొత్తగా ఉండబోతుంది, కొత్త ప్రభుత్వం రాబోతుంది. ప్రపంచంలోనే భారతదేశంలో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ని ప్రజలు గెలిపించారు, ప్రజల కూటమి గెలిపించారని చెప్పి కూడా దేశమంతా తెలియజేసే రోజు ఈ మంగళవారం తిరిగిపోతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్కి డాడీ లాంటోడే ఆయన మాట్లాడుతూ, నిన్న ఎలక్షన్ ఆఫీసర్ని లెక్క చేయొద్దండి, ఎన్నికల కోడ్ని లెక్క చేయొద్దండి, మీరు ఇష్టానుసారం ఏమైనా చేయండి, చట్టం పక్కన పెట్టి పనిచేయండి, బాగా బలిసి బాడీలు పెంచుకొని రండి, అదే చెప్తున్నాం. ఎలా మీరు ఇంకా ఉస్తాద్ ఫైల్ మ్యాన్లు పట్టుకొస్తారా ఎలక్షన్ కౌంటింగ్కి? ఏమైనా పట్టుకొచ్చి వాళ్ళకి గంజాయి డ్రగ్స్ కల్పించి మద్యం సేవించి కౌంటింగ్లో పంపించాలని చెప్పి ఏమైనా కోచింగ్ ఇస్తున్నారో అడుగుతున్నాం. ఎవరైనా ఇందాక మా నాగబాబు గారు మాట్లాడుతూ పోలీస్ ఆఫీసర్ని, ఎన్నికల అధికారుల్ని, అందరినీ గౌరవించి మన ఎలక్షన్ని కౌంటింగ్ చేయండిరా బాబు అంటే, ఈయన వాళ్ళని విడ్డూరంగా దౌర్జన్యంగా బెదిరించి కౌంటింగ్ చేయమని మాట్లాడుతున్నాడు. అందుకే ఆయనకి పిచ్చి పట్టిందా? ఓడిపోతున్నాను ఓటమి భయంలో పిచ్చి పట్టిపోయి ఆయన మాట్లాడుతున్నాడు. కనీసం ఆయనకి చికిత్సని ఇప్పించండి. లేదా తప్పులు చేసిన వాళ్ళు ఏపీ వదిలి వెళ్లేందుకు సిద్దమయ్యారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడున్నా టీటీడీ ఈవో ధర్మారెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. బోర్డు సమావేశాల వివరాలను అధికారిక వెబ్సైట్లో ఎందుకు పెట్టించలేదని చైర్మన్ కరుణాకర్రెడ్డిని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ పూర్తిగా అవినీతమైందని ఆరోపించారు. టీటీడీ పత్రాలు కంప్యూటర్ల ధ్వంసానికి కుట్రలు చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ఆనం వెంకటరమణారెడ్డి చెప్పారు. చంద్రబాబు అనే నేను మీరు తొందరలో వినబోతున్నానని కూడా మీకు మనవి చేస్తున్నాను. బ్రహ్మాండమైన మెజారిటీ చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారని తెలిసి కొంతమంది అధికారులలో వణుకు పుడుతుంది, పారిపోవాలని చూస్తున్నారనే విషయం మీరందరూ గ్రహించాలి. బాంకోవాలి ఫారెన్ పోయి అని కూడా చాలా మంది ఈరోజు అఫీషియల్స్ ఐఏఎస్ అయితే ఏమి, మిగతా ఆఫీషియల్స్ అయితే ఏమి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అయితే ఏమి, తప్పులు చేసిన ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోయేదానికి సిద్ధముగా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో ధర్మారెడ్డి గురించి మాట్లాడారు. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ధర్మారెడ్డి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీలో లాబియింగ్ చేసాడా లేదా, అవినాష్ రెడ్డిని బయటపడేదానికి ప్రయత్నాలు చేశాడా లేదా అనే విషయం మీకు చాలాసార్లు మేము మాట్లాడాము. చేశాడు 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 అని ఈరోజు నేను చెప్పటంలా. వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీతారెడ్డి గారు చెప్తున్నారు, వీడిని చూసి ఆశ్చర్యపోయాను, వీడికేం పని ఇక్కడ అని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక డలారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా మీకు మనవి చేస్తున్నాం. ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి, ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ కాడి నుంచి ఏ సెక్షన్స్ ఉన్నాయో
ప్రతి సెక్షన్ లో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి టీటీడీ ఈవోలో ఈవోగా ఎలా ఉన్నారని కూడా మేము అడుగుతున్నాం. క్రిమినల్ కేసులు ఉన్నాయి నీ మీద, ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసులున్నాయి. నేను బయట పెట్టా, దొంగ సంతకాలు చేసి దొంగ ఎఫిడవిట్లు ఇచ్చిన ధర్మారెడ్డి ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగించింది అని మేము ప్రశ్నిస్తున్నాం. టీటీడీ ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా? గ్రేట్ వైవి సుబ్బారెడ్డి లైవ్ లో పెట్టారు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్ లైవ్ లో పెట్టారు. ఎందుకు ఆపేశారు? ఎందుకు ఆపేశారు? భయం వేసిందా? క్యాష్ విషయాలు బయటకు వస్తుందని భయం వేసిందా? జనాలకు తెలిసిపోతుందా? ఈ నాలుగు బోర్డు మీటింగులలో పూర్తిగా వర్కులు, వేల కోట్ల రూపాయల వర్కులు 10% కమిషన్కి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి అమ్ముకున్నారనేది వాస్తవం, నిజం. దానివల్ల ఎజెండా టీటీడీ వెబ్సైట్లో పెట్టలేదు. 300 రూపాయల టికెట్ 3000 రూపాయలకి బ్లాక్లో అమ్మింది వాస్తవమా కాదా? ప్రోటోకాల్ దర్శనం అయితే 100000 రూపాయలు మనిషికి, 100000 రూపాయలు ప్రోటోకాల్ దర్శనానికి మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు అమ్ముకున్నారా లేదా? 100 కోట్ల రూపాయల టికెట్లు అమ్మే స్కామ్ ఇది అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. చైర్మన్ కోట లైంగిక వాంఛలతో రగిలిపోతున్న తన భర్త అరాచకాలకు ఎందరో అమ్మాయిలు మోసపోతున్నారంటూ విశాఖలో ఆందోళన చేస్తుంది మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర. తన భర్త త్రిపురనేని సాయి వెంకట తేజ మరో స్త్రీతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాయి. తనకి విడాకులు ఇవ్వకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తేజపై అనేక ఆరోపణలు చేస్తోంది. అదే సమయంలో తమ విడాకుల వ్యవహారం కోర్టులో ఉందని, ప్రస్తుతం ఉన్న అమ్మాయి ఆడిషన్ కోసం మాత్రమే వచ్చిందని అంటున్నారు భర్త తేజ. న్యాయం జరగదు మేడం. ఈ రోజు నేను రెడ్ హ్యాండెడ్ పట్టుకోకపోతే కోర్టులో ఇచ్చి సాక్ష్యం చెల్లుతుంది అంటారా? నేను నా నోటు మాటతో చెప్తే చెల్లుతుందా? చెల్లదు మేడం. నేను అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నా పేరెంట్స్ కి కూడా ఏమీ తెలీదు. నక్షత్ర పేరెంట్స్ ప్రతి విషయంలో మేడం అంటే కూతురు లైఫ్ ఒక అమ్మాయితో తిరుగుతున్నాడని నేను మా ఇంట్లో అమ్మ నాన్న చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్తాను మేడం? ఇంకెవరితో చెప్తాను మేడం? లేదు మేడం, వాళ్ళు వచ్చేందాక నేను బయటకు కదలను మేడం. నేను కదలను, నేను చావనేం చేస్తాను. ఇక్కడ నేను పెట్రోల్ తీసుకుని తగలేడతాను, కానీ వాళ్ళు రాకుండా బయటకే తెలియరాను మేడం. 4 సంవత్సరాలుగా నేను లేనంటే సార్, అందుకే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఏం సార్ చెప్పండి సార్, ఏం సార్? సార్ ఈ నిజంగా లా తెలిస్తే వాయిస్లో కూడా ఫారెన్సిక్ ఉంటుంది, వాయిస్లో కూడా ఫారెన్సిక్ ఉంటుంది సార్. నేను తన వాయిస్ కాకపోతే నన్నే శిక్షించండి సార్. తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి, ఫారెన్సిక్ తీసుకెళ్ళండి. నిజంగా అది వాయిస్ తనది కాకపోతే ఫారెన్సిక్లో టెస్ట్ చేయించండి సార్. అది కూడా ఉంది వాయిస్ రికార్డ్లో కూడా, అది ఫారెన్సిక్ ఉంటుంది సార్, ఉంటుంది సార్. సార్ ఆడొక పెద్ద కామందుడు సార్, ఆడికి అమ్మాయిలు కావాలి, రోజుకు వర్జిన్ కావాలని భార్యతో నాతోనే చెప్పాడు సార్. రోజుకు ఒక వర్జిన్ కావాలంటే సార్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? పిల్లలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు సార్? సార్ ఎవరికి బరువులు తీసుకోవాలని ఉండదు సార్. లేదు సార్, వాడికి డేటింగ్స్ యాప్ అని పబ్జి అని ఫ్రీ యాప్స్లో పడి నన్ను నా పిల్లను వదిలేసారు సార్. నా పాపకి మొన్న రీసెంట్గా మెడికవర్లో ఐసీయూలో పెట్టాం సార్. సీరియస్ అయ్యిందని కాల్ చేస్తే కనీసం రాలేదు సార్. ఏం చేయమంటారు చెప్పండి సార్? మీరే ఇంత నీచుని ఏం చేయాలి చెప్పండి. వాయిస్ తంది కాకపోతే ఫోరెన్సిక్ నేను ఇస్తాను సార్, దీన్ని ఎక్కడి దగ్గర తీసుకెళ్తాను. సుప్రీంకోర్టు ఇచ్చింది కదా సార్ అడల్టరీ లీగల్, నేను చెప్తున్నాడు అదే కదా. అడల్టరీ లీగల్ అంటే ఇలా పిల్ల పిల్లలు ఉన్నప్పుడు కూడా అడల్టరీ లీగలా సార్?
నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను ఎలా మ్యారేజ్ చేసుకుంటాడు సార్? నన్నతో నేను డివోర్స్ కూడా పిటిషన్ వేయలేదు సార్. దిశాలో వేసాను సార్, 2 ఇయర్స్ బ్యాక్ వేసాను. నాకు అమ్మాయి బయటికి రావాలి సార్. మేడం మీకు ఒక్క విషయం చెప్తాను, ఇలాంటి అదవల్ని వదిలేస్తే రోజుకొక అమ్మాయిని పాడు చేస్తాడు మేడం వీడు. తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రాజముద్రను, అందులో ముఖ్యంగా కాకతీయ కళాతోరణను తొలగించి కొత్త ముద్రను విడుదల చేయాలని చూస్తున్న ధోరణి తీవ్రంగా ఖండిస్తూ వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ కిలవరంగల్లోని కాకతీయ కళాతోరణం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుస్తమ సతీష్, రత్నం సతీష, జిల్లా నాయకులు రాణా ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల విద్యార్థులు, నిరుద్యోగులవి, రైతుల సమస్యలు గాలికి వదిలేసి తెలంగాణ రాజముద్ర నుండి కాకతీయ కళాతోరణం తొలగించాలని చేస్తున్న రాష్ట ప్రభుత్వ కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట ప్రభుత్వం వెంటనే నూతన రాజముద్రను ప్రవేశపెట్టడం మాఫీ లేదంటే ప్రజాగ్రహంకి గురికావడం జరుగుతుందని అన్నారు. బీజేపీ జిల్లా శాఖ తరఫున ఉద్యమానికి సైతం సిద్దంగా ఉన్నామంటూ జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ రాష్ట ప్రభుత్వం యొక్క నిర్ణయం తీసుకోవడం ఎన్నికల కమిషన్ చొరవ తీసుకుని దీన్ని నిలిపివేయాలి, లేదంటే రేపు ప్రజలు సామాజిక ఉద్యమకారులు చేసే ధర్నాలకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. ఏవైతే హామీలు ఇన్నో ఆ హామీలను పక్కదారి పట్టియడం కోసం అని చెప్పి పనిచేస్తున్న తీరుకు నిదర్శనంగా భావిస్తున్నాం. ఇంతకుముందుకు మా అధ్యక్షుడు చెప్పినగా కాకతీయ కళాతోరణం అంటే దానిలో పడే విశిష్ట ఆ గొప్పతనాన్ని యావత్ హైదరాబాద్ సంస్థానం మొత్తం కూడా కాపాడడంలో ఆ రోజు నైజాం సర్కార్లు ఉన్న ఈ కళాతోరణానికి ఎంతైతే విలువలు కలిగించిందో, ప్రజా సంపదన విషయంలో జ్ఞానము, ఇంజనీరింగ్ వ్యవస్థ, తద్వారా రైతుకు అదే వాటర్ స్లైక్ వీటన్నిటికి కూడా చిహ్నంగా ఉండే తెలంగాణ ప్రాంతం ఇవా దాన్ని కాలరాయడానికి ప్రభుత్వం ఏదే తప్పు పట్టించడం, ప్రజలను మభ్యపెట్టడం చేసిన తీరులో ఇది ఒక భాగంగా భావిస్తున్నాం. భారతీయ జనతా పార్టీని ఖండిస్తున్నది, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాజచిహ్నంగా ఏర్పరిచిన ఏ రాజైనా రాజు అనగానే తన ఖడ్గంతో ఎవరిని పడితే వాళ్ళని శాసించేది కాదు, రాజు రాజరికాన్ని, పరిపాలన సౌలభ్యాన్ని ప్రజలకు విధంగా తన రాజ్యంలో ఉండబడే వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత అదికొని ఆ బాధ్యతయుతంగా పనిచేయాలని చెప్పి విజ్ఞాపిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఈ రాజధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనను గాలికి వదిలేసి చరిత్రలో వాళ్ళు ఏదో ఒకటి చేయాలనే విధంగా పరిపాలిస్తున్నారు. దానిలో భాగంగా తెలంగాణ అధికారిక రాజ్యంలో ఉన్న కాకతీయ కళాతోరణాన్ని తీసేసి వారికి ఇష్టారాజ్యం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మేము కళాతోరణం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అసలు చరిత్ర తెలియని రేవంత్ రెడ్డి గారు కటక కళాతోరణం అంటే కేవలం రాజరికం కాదు, అది రాజసం, అది ఒక చిరునామా, రాజసానికే ఒక చిరునామా. కాకతీయుల పౌరుషానికి, కాకతీయుల పరిపాలనలో ఉన్న ప్రజల పౌరుషానికి ఒక ప్రతీక. ఈరోజు కాకతీయ కళాతోరణము అంటే ఓన్లీ శిల్పకళనే కాదు, ఆ శిల్పకళలో దాగి ఉన్న ఎన్నో విశేషాలు ఒక ప్రజా పాలన ఏ విధంగా చేయాలనేది తెలియజేస్తుంది. ఈరోజు మీరు చూడండి, మన ఏదైతే ఏకశిల ఒకటే శిల పైన ఈ తోరణము రెండు వైపులా కూడా రెండు హంసలు ఉంటాయి. ఈ రెండు హంసలు కూడా పరిపాలనకు, పారదర్శకతకు కాకతీయుల జవాబు. ఈ రెండు వైపులా కూడా మనకు ముసళ్ళు ఎక్కడ ఉంటాయి, ఎక్కడైతే జలకళ ఎక్కువ ఉంటుందో. కాకతీయుల పరిపాలనలో 40,000 చెరువులను, గొలుసుకట్టు చెరువులను చేయడం వల్ల కాకతీయ సామ్రాజ్యం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో జూన్ 4 ఓట్ల లెక్కింపు, మచిలీపట్నంలో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఏపీ సీఈఓ, కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 శిక్షణ అమలులో ఉంటుందని వెల్లడి, అభ్యర్థులు వారి ఏజెంట్ ఈ విషయం గమనించాలని స్పష్టీకరణ.
సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలన్న దేవినేని ఉమా. రూల్స్ పాటించే వాళ్ళు ఏజెంట్గా వద్దని సజ్జల అన్నాడని ఉమా ఆరోపణ. కూటమి పార్టీల ఏజెంట్లతో దెబ్బలాడే వాళ్ళు ఏజెంట్గా రావాలంటున్నాడని వ్యాఖ్యలు. చార్మినార్కు కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు అధికారిక ముద్ర మార్పును నిరసిస్తూ చార్మినార్ వద్ద ధర్నా. రాజముద్ర నుంచి చార్మినార్ను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపణ. హైదరాబాద్ ఐకాన్గా చార్మినార్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందన్న కేటీఆర్. ఓడిపోయే వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడతారు, జన సైనికులు జాగ్రత్తగా ఉండాలన్న నాగబాబు. హింసాత్మక చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుందని వెల్లడి. వైసీపీ కవ్వింపులకు జన సైనికులు వీర మహిళలు ప్రతిస్పందించవద్దని స్పష్టీకరణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.